నమస్కారం చెపి న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం జరిగింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి నోచుకోలేదు అని, ప్రజలకు ఎటువంటి ప్రయోజన పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు అని శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ తెలిపారు. చూపిస్తున్నదు ప్రజల జీవనాన్ని నాశనం చేసే పరిస్థితికి ఏర్పడింది. ఈరోజు అలాంటిది ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో కరోనా వ్యాధితో కొన్ని వేల కేసులు బయటపడ్డాయి. అలాంటిది కొన్ని పదుల మంది కూడా చనిపోవటం కూడా జరిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో 12 నెలలు అయ్యింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి. 12 నెలల్లో అభివృద్ధి అంటూ ఎలాంటి అభివృద్ధి జరగకుండా ఆంధ్ర రాష్ట్రం శూన్యమయ్యే పరిస్థితిలో ఉంది. ఇట్లాంటి తరుణంలో కూడా ఈరోజు పేదలు ఇండ్లకే పరిమితమై పనులు లేకుండా 12 నెలలుగా అవస్థపడుతుంటే ఇటక భవన కార్మికులు కానీ దానికి అనుబంధ సంస్థలు కానీ ప్రజలు ఈ కరోనా వ్యాధితో కానీ ఇంటికే పరిమితమయ్యి నానా అవస్థలు పడి బతుకు జీవనాన్ని సాగిస్తున్న ఈ తరుణంలో ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము 12 నెలలుగా బీదవాళ్ళని గాని ప్రజల్ని గాని ఆదుకునే పరిస్థితుల్లో లేకుండా ఉండటం కూడా జరుగుతుంది. ఇట్లాంటి తరుణంలో ఇప్పుడు బీదవానికి జరగని పరిస్థితుల్లో కూడా మద్యపానం పైన విపరీతంగా పెంచి వాళ్ళ కడుపు కొట్టే పరిస్థితి తీసుకొచ్చారు. అలాంటిదే ఈరోజు విద్యుత్ ఛార్జీలు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాదయాత్రలో నేను ఉన్నాను నేను వస్తాను నేను చూస్తానని ఒక్క రూపాయి కూడా కరెంట్ పైన ఒక్క పైసా కూడా నేను పెంచనన్న ఈ ముఖ్యమంత్రి ఈరోజు స్లాబ్ చూస్తే విపరీతంగా 4 రెట్లు స్లాబ్ పెంచి పేదవానికి ఎన్ని అవస్థలు తెచ్చాడో మనకందరికీ కూడా తెలుసు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 90,000 కోట్ల రూపాయలు డిస్కౌంట్ ఇస్తే కూడా కరెంటు ఛార్జీలు పెంచొద్దని మన ఆంధ్ర రాష్ట్రంలో విపరీతంగా కరెంటు ఛార్జీలు పెంచి పేదవాన్ని నడ్డివిరిచే పరిస్థితి తీసుకొచ్చినారు. ఇలా చెప్పుకుంటూ పోతే బీదవానికి గత ప్రభుత్వంలో మేము తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా కరెంటు ఛార్జీ పెంచకుండా నాణ్యమైన కరెంటు ఇచ్చి ప్రజలకు ఎంతో సంతోషం కలిగించినాం. ఈరోజు ఆ రోజు కరెంటు తీగ పట్టుకుంటే షాకు కొట్టేది. ఈరోజు ప్రజలు కరెంటు బిల్లు పట్టుకుంటే షాకు కొట్టే పరిస్థితి తీసుకొచ్చినారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. పేదవాళ్లు కడుపు నిండా ఎక్కడో ఒక దగ్గర రోజు పనిచేసి కూలీలు 300-400 సంపాదిస్తూ 5 రూపాయలకి నాణ్యమైన భోజనం చేసే అన్నా క్యాంటీన్లు కూడా మేము ఏర్పాటు చేశాం. పేదవాళ్లు లక్షణంగా భోజనం చేస్తూ మిగతా డబ్బులంతా ఇంట్లో ఇచ్చి బిడ్డల పాపలతో సుఖంగా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి తరుణం లేకుండా ఇలాంటిది వస్తూనే ప్రభుత్వం ఇట్లాంటి అన్నా క్యాంటీన్లు కూడా మూసేసింది. ఇటు చెప్పుకుంటూ పోతే 12 నెలల్లో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్ని శాఖల్లో గాని అన్నిటిలో గాని విఫలమైందనేది కూడా మేము తెలియపరుస్తున్నాం. ఈరోజు ఏదైనా పేపర్లు వస్తే ఈరోజు కూడా మీకందరికీ కూడా తెలుసు, పేపర్లో వచ్చిన ఒక పోస్ట్ని ఒక అమ్మాయి వాట్సాప్ చేస్తే ఆ అమ్మాయిని అరెస్ట్ చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. నిన్న నెల్లూరులో ఒక సిబిఎన్ ఆర్మీ కుర్రోడు ఉన్నదాన్ని తెలియపరిస్తే అతన్ని బీరు బాటళ్లతో తలకై తగలగొట్టే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చేరినారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ 12 నెలల్లో అన్ని రంగాల్లో కూడా విఫలమైంది. ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి వచ్చినట్లయితే చిన్న చిన్న సమస్యలు గ్రామ వాలంటీర్లు తీర్చాల్సిన సమస్యల్ని అడిగిన దానికి గ్రామ వాలంటీర్లు తెలుగుదేశం నాయకుల్ని కొట్టే పరిస్థితి కూడా వచ్చినారు. అంటే మరి వారు ఉద్యోగస్తులా, ప్రభుత్వ ఉద్యోగస్తులా, లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనేది కూడా మేము అడుగుతున్నాం. ఈరోజు చిన్న విషయాలు గ్రామంలో వాళ్లు వెళ్లి గ్రామ వాలంటీర్ని నాకు పెన్షన్ రావాలి, నాకు ఇదిగో ఎన్ఆర్జీఎఫ్ఈ కింద ఒక బండ ఒకటి కోసుకున్నాం దాన్ని నేను తీసుకుని మీరు పెట్టలేదు నేను తీసుకుని పోతున్నానంటే మాకు తెలియకుండా మాకు చేయకుండా మీరేంది అడిగేది మమ్మల్ని అనే రౌడీ రూపంలో మాట్లాడే పరిస్థితికి ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూడా ఉండదురంటే ఇవన్నీ కూడా మీరందరూ ఆలోచించాలి, ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఒకటి, రెండోది మా తెలుగుదేశం కార్యకర్తలకందరికీ మీ ద్వారా తెలియపరుస్తున్నాం, రేపు ప్రతి సంవత్సరం మేము జరిగే
మహానాడు కార్యక్రమం 27 28 29 తారీఖులు ప్రతి సంవత్సరం మే 27 28 29 తారీఖులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా 28వ తారీఖు బ్రహ్మాండంగా చేస్తుంటాం అలాంటిది ఈ సంవత్సరం కరోనా మహమ్మారి ద్వారా ఈ రోజు ప్రజలందరూ కూడా దూరం పాటించాలి కాబట్టి ప్రయాణాలు చేయలేము కాబట్టి మహానాడు కార్యక్రమాన్ని మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యుల నారా చంద్రబాబు నాయుడు గారు జూమ్ యాప్ ద్వారా ప్రతి కార్యకర్తను కూడా మాట్లాడే పరిస్థితికి వస్తున్నాడు కాబట్టి మీ ద్వారా మా తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా తెలియపరచడమేమనగా జూమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని 28వ తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించే ఆయన విశ్లేషణ ఆయన కార్యక్రమాలన్నీ కూడా వినవలసినదిగా అలాగే మన నియోజకవర్గాల్లో జరిగే పరిస్థితులను కూడా ఆయన దృష్టికి తీసుకోవాల్సినదిగా మీ ద్వారా నేను మా తెలుగుదేశం కార్యకర్తలను కూడా కోరుకుంటున్నాను థాంక్యూ